పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటేనే జనాల్లో ఓ అలచడి. ఇందులోనే ఉంది అసలైన పవర్. ఈ పదం చెవిని పడితే చాలు రోమాలు నిక్కబొడుస్తూ ఉప్పొంగే ఉత్సాహం కనువిందు చేస్తోంది. ఆయన తెర మీద కనిపిస్తే అభిమానులకి పూనకాలే. పవర్ స్టార్ అంటే చాలు సినిమా ఇండస్ట్రీనే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకి అదో కిక్కు. ఇలా పవన్ గురించి చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే రాయొచ్చు. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం సమాజానికి పట్టిన బూజు దులపటానికి రాజకీయ కండవా కప్పుకొని ఈ వకీల్ సాబ్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు వాళ్ళకి అండగానే ఉంటాను, అండగానే ఉంటాను. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎంతమంది ఉన్నారనేది ప్రశ్నే కాదు, అభిమానుల మనసు దోచుకునేవాడే ముఖ్యం. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే నేడు. రాజుకి చాలా ప్రత్యేకత ఉంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన తొలి బర్త్డే జరుపుకుంటున్నారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. అంతేకాదు దేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ విజయం సాధించి రికార్డు సృష్టించింది. భారతదేశంలో 100కి 100% కొట్టేవంట జనసేన. దీంతో మెగా అభిమానులకి పండగ రోజైన ఈ రోజు పవన్ బర్త్డే వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాగా మెగా కాంపౌండ్ హీరోగా సినీ గడపతోకి తనకు మాత్రమే సొంతమైన టాలెంట్ తో పవర్ స్టార్ గా ఎదిగిన పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తూ కోట్లాది మంది గుండెల్లో పవర్ఫుల్ హీరోగా నిలిచిపోయారు. పవన్ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో జాతర షురూ అయినట్లే. పవర్ స్టార్ అంటూ థియేటర్లో మూత మూగాల్సిందే, ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఇక వెండి తెరపై పవన్ డైలాగ్స్ వింటుంటే వచ్చే ఆ కిక్కు మాటలో చెప్పగలమా? పవన్ పుట్టినరోజున ఈసారి గబ్బర్ సింగ్ సినిమా రీరిలీజ్ చేసి అభిమానులకి గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ సినిమా నిర్మాత బండ్ల గణేష్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల చేత సుస్వాగతం పలికించుకొని మెగాస్టార్ మెచ్చిన తమ్ముడిగా టాలీవుడ్ బంగారంగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు పవన్. ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకుని అమ్మాయిల చుట్టూ పిచ్చి 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పని అన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగ్ వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం అన్నా. లవ్ గిబ్బు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వహల్లాంటి చేసే పని. 1971 సెప్టెంబర్ 2వ తేదీన కొనితిల వెంకట్రావు అంజునా దేవి దంపతులకి జన్మించిన పవన్ కళ్యాణ్ అంచెలంచెలుగా ఎదిగి మెగా అభిమానుల్ని ఖుషి చేస్తూ సినీ ఇండస్ట్రీలో ఏనాటికి చెరిగిపోని ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. తన అధ్యయనాన్ని లిఖించుకున్న పవన్ కళ్యాణ్ జనం కోసం కదిలి వచ్చి జనసేన పార్టీని మత ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్లు పేర్కొన్న ఈ పవర్ హౌస్ ఎప్పటికప్పుడు కూడా సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అవినీతి అక్రమాలని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే ఓడిపోయిన రోజున ఈ మెట్ల కింద నేను సుగాలి ప్రీతి గారి అమ్మగారిని కలిస్తే ఆవిడికి పాపం దివ్యాంగురాలు,
అన్న నా బిడ్డను చంపేశారన్న 2 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు పట్టించుకోవట్లేదు, అందరం అష్యూరెన్స్లు ఇచ్చిన వాళ్ళే ఉన్నాం ఇప్పుడు ముఖ్యమంత్రితో సహా. నాకు మొరేల్ చాలా లోకి ఉండింది ఆ రోజున. ఏదో నిలబడ్డాం, ఒక మాట మాట్లాడాం, తర్వాత దాన్ని కర్నూలు తీసుకెళ్ళాం. ఆ ఒత్తిడి పెడితే ఎంతో కొంత కదిలింది, ఇంకా న్యాయం జరగలేదు. సిబిఐ దాకా వెళ్ళింది అంతే, ఇంకా న్యాయం జరగలేదు. సమాజంపై ఎనలేని బాధ్యత, తోటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలన్న తపన, జన బలమే తన బలం అనుకునే తత్వం, ఇవన్నీ పవన్ విశిష్ట వ్యక్తిత్వానికి తార్కాణాలు. రాజకీయాల్లోకి వెళ్లి దాదాపు 3 ఏళ్లు సినిమాలకి దూరంగా ఉన్న ఆయన, నిర్మాతలు అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వకీల్ జాబ్ సినిమాతో రికార్డులు తిరగరాశారు. పవన్ రాకతో యావత్ సినీ లోకం పండగ చేసుకుంది. రీఎంట్రీలో పవన్ దూకుడు చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నప్పటికీ అవింకా పూర్తి కాలేదు. ఇంతలోనే ఎన్నికలు రావటం, జనసేన అఖండమైన విజయం సొంతం చేసుకోవటం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీ కావటం చకచక జరిగిపోయాయి. సోమవారం జరిగే పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అనటంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. మనల్ని ఎవరు రాయకూడదు.